నువ్వు అంటే మాకు చాలా ఇష్టం అత్త. నువ్వు ఒక మాట చెప్పు, కష్టం నీ కాంపౌండ్ వాళ్ళు దాటకుండా కాపలా కాస్తాం. అందుకే మేము ఎంత సంపాదించినా నువ్వు లేని లోటు అలాగే ఉండిపోయింది అత్త. చిన్నప్పుడు అమ్మ ఎందుకు లేదో తెలీదు, నువ్వెందుకు రావో అర్థం కాదు, చాలా కోపంగా ఉండేదత్త. మామ చేతికి దెబ్బ తగిలిందని తాతయ్యని వదిలేశావు, మా అమ్మని చంపిన తాత నేనేం చేయాలత్త? ఇంట్లో పదేళ్లుగా పేలకుండా ఉన్న తుపాకి ఎందుకు పేలింది? నీ వల్ల కదా, మరి నిన్నెంత ద్వేషించాలి, ఆయన ఎంత ద్వేషించాలి? అత్త, ఆ రోజు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక్క క్షణం గుమ్మం దగ్గర కనుక ఆగుంటే నీకు ఇంకో అరుపు వినిపించి ఉండేదత్త. అదే అరుపుగా నువ్వు వినుండుంటే ఈ 25 సంవత్సరాలు ఇంకోలా ఉండేదత్త, ఇంకోలా ఉండేది. ఎప్పుడో ఒక్కరోజు జరిగిన తప్పుకి 25 సంవత్సరాలుగా సారీ చెప్తూనే ఉన్నావు అత్త, సారీ చెప్తూనే ఉన్నావు. ఆయన